బాలయ్యను భలే వాడేస్తున్నారే. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం సులువుగా దొరకదు. కారణం, పసుపు పార్టీ పలచన అయిపోతున్న తీరు రెండు చోట్ల కనిపిస్తోంది. ఇక ఏపీలో కొంత నయం. తెలంగాణలో ఉన్నామంటే ఉన్నాం అన్న పరిస్థితి అని కూడా చెప్పేస్తారు. సొంత సామాజిక వర్గం బలంగా ఉన్న ఏపీలో తెలుగుదేశం కోటలకు బేటలు వారాయి. ఇక తెలంగాణలో ఆశ ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇవన్నీ ఆలోచన చేసుకున్నప్పుడు కానీ, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం దారుణంగా ఓటమి పాలైనప్పుడు చూసుకున్నా కూడా తెలంగాణలో సైకిల్కి పంక్చర్లు ఎప్పుడో పడ్డాయని అంతా చెబుతారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలిచే పార్టీ స్థాయి నుంచి ఓట్లు చీల్చే పార్టీగా దిగజారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ చీల్చే ఓట్లు కూడా తమ సొంత సామాజిక వర్గం ఉన్న చోట కొంతైనా జరుగుతుందన్న ఆశ తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలకుంది. అయితే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, సార్వత్రిక ఎన్నికల్లో కానీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీని సొంత కులం వారే పక్కన పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అయినా సరే మరోమారు లక్కుని పరీక్షించుకోవాలని తెలుగుదేశం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 20,000 వరకు ఉన్నాయట. పైగా నల్గొండ జిల్లా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు కావడంతో టీడీపీ ప్రభావం ఉంటుందేమోనని ఆ పార్టీ అతిగా అంచనా వేసుకుంటోందని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పుట్టింది, తెలుగుదేశం జెండా ఇక్కడ కూడా ఎగరవేస్తాం. ఉమ్మడి ఏపీ సీఎంగా తాను హైదరాబాద్కి చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచి ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, అక్కడ జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి తాను కాకుండా బావమరిది బాలయ్యను పంపడంతోనే సీన్ ఏంటో అర్థమైపోయిందని అంటున్నారు. తెలంగాణలో ఎటూ తెలుగుదేశం గెలవదు, డిపాజిట్లు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు. గట్టి పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే ఉంది. ఆటలో అరటిపండు పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి ఎవరూ లేనట్లుగా ఎన్టీఆర్ కుమారుడు బాలయ్యని బరిలోకి దింపారని అంటున్నారు. బాలయ్య స్టార్ హీరోగా అన్నగారే చెప్పుకున్నట్లుగా ఆయనకు రాజకీయ వారసుడిగా ఉండాల్సిన వారు. కానీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కనీసం మంత్రిగా కూడా చంద్రబాబు చేయలేదు. ఇక తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య చేత ప్రచారం చేయించి ఆయన ఇమేజ్కి గబ్బు కొట్టించారని కూడా ఫ్యాన్స్ మండిపడతారు. ఇది చాలదన్నట్లుగా ఓడిపోయే హుజూర్ నగర్ సీట్లో 6 రోజుల పాటు ప్రచారానికి బాలయ్యను పంపడం ఏంటి అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి బాలయ్య బలవుతున్నారని, ఏ దిక్కు లేని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బాలయ్యను దిక్కుగా చూపించి నందమూరి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు.